ఎర్రన్నది మొత్తం కనబడకుండా దాని గుచ్చి తాగి మొత్తం కనబడకుండా చేపలు తెలియకలేవు కాబట్టి వాటిని ఇంకా తెలివిగా పడతారు. దానికి ఇట్లా గుబురు గుబురుగా నవడాలి చేపకు ఒక్కడసారి అందుకుంటుంది. చూసి చూసి ఇక మొత్తం పెట్టేసిన మొత్తం ఇప్పుడు కొన్ని పిండి ఉన్నావు కొన్ని ఎర్రలు మూడు పిండి రెండు ఎర్రలు పెడతాను రేటు తిన్నట్టు బరువు కోసం. ఏది అవి వచ్చి తాకుతాయిగా అగా 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 డబ్బకి ఇగ్గాలి ఖచ్చితంగా. ఈ లోటలో నీళ్ళు మంచి పెడితే అయిపోతుంది ఇక అదే పడుతుంది లోట కింద టాంక్స్ లూజ్ చేసినా టాంక్స్ లూజ్ అయినా లోట కింద పడ్డా చేప పడ్డా చేప పడ్డట్టే. పెద్దదే పడ్డదండి గాలం వచ్చిపోయింది. అరే దొరకలేదు కాదు ఇంక రంగు తిన్నానన్న ఏమైంది పడ్డదానా వెళ్ళా వెళ్ళి ఒకసారి ఇక్కడ చూపెట్టి ఫస్ట్ ఫస్ట్ బోనిదే అది వెళ్ళిపోయింది చూడా నాకు అవి పడ్డాయి పడ్డట్టున్నా చేప సరిపోయి పాము గిట్లా రాదు కదా ఏ పాములు ఏమి రావు అన్న చిన్నది పడ్డట్టున్నా
చిన్న అరే ఇదో తీరినది కదా చేప. ఒక నిమిషం ఒక నిమిషం ఇంకా అట్లనే ఉంచు ఒకసారి. అరే ఓహో ఓహో ఇదేంది ఘోరం వెరైటీ ఉన్నాయి. ఇక్కడే కొస్త మీద ఉన్నది, అది కొస్త మీద ఉన్నది. ఒకసారి తీసి తీయాలి. ఒక నిమిషం ఒకసారి ఇటు చూపెట్టి ఎట్లా తిత్తాను. ఓకే ఓకే ఓకే. ఇట్లా ఒక్కడసారి మింగుతుంది అన్న. అగో అన్న ఇది లూజ్ అయింది డబ్బా. ఏది? నాది. నా డబ్బా లూజ్ అయింది, ఇది పడ్డట్టునేది దీనికి. అదే అన్న కదా అన్న. నా డబ్బా లూజ్ అయింది. అడుగు దాన్ని ఇట్లా బండ మీద వేసి. అరే అరే ఇటు ఇటు అట్లా పోతుందా? ఇటు అట్లా పోతుందంట. దొరికింది ఒకసారి ఎడు చూపి. దాని మూతి కనబడుతుంది. అందులో ఏది పెడితే కథమా ఒప్పేలా పట్టినా. అదో ఇది కూడా లూజ్ అయిందన్న. మీరు పడ్డదా అన్న? నీ డబ్బా కూడా లూజ్ అయింది. టైట్ అట్టేనా అన్న? ఇంత టైట్ ఇది ఒక్క అటు అవి అక్కడ అక్కడ. అరే బెండు అది అదే అన్న. మీ సెటర్ కలిడి దిగాను. బాగానే లోత వచ్చినట్టున్నారు.
నువ్వుతానో అన్నాడా వాళ్ళు ఉందా అత్తలేదా అయ్యో అయ్యో ఇది కూడా లేపాలా అది జాలం దట్టుకున్నదంటే ఇంత పని ఉన్నదా వర్షం వస్తా ఇది
తెలుసు ఆ నక్క గారు తెలుసు సరే నుంచి ఫోన్ పట్టుకో ఫోన్ పట్టుకో తొందరగా ఇది పట్టుకో అన్న ఈ వచ్చేది ఈ వచ్చు ఓకే సార్ ఈ వచ్చు తొందరగా ఉన్నా అన్న అర్థనా ఓకే తాత అయితే